లక్ష రూపాయలు చిరంజీవి గారు చేస్తున్నటువంటి మంచి పని సిసిసి కూడా లక్ష రూపాయలు నేను డొనేట్ చేశాను. రాత్రి చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు, 9:30 ఫోన్ చేసి మనస్ఫూర్తిగా అభినందించారు. చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు, సొంత డబ్బులు నీ సబ్బులు ఈ టైంలో పంచడం అనేది మంచిది, సిసిసికి కూడా 100,000 రూపాయలు ఇచ్చావు, చాలా హ్యాపీ నేను నరేష్ అంటే నిజంగా నేను సంతోషపడ్డాను. కృష్ణరాజు గారు నీకెంత తోడ్పడతాను, ఎంత కావాలో చెప్పు, ఎవరికి ఏం కావాలో నేను చూస్తానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎంతోమంది పెద్దలు ముందుకు వచ్చారు. కాబట్టి అమ్మ, మా అమ్మ ఘట్టమనేని విజయనిమిడల గారు, ఆమె ఎప్పుడూ ఏ పదవి కోరుకోలేదు. ప్రతీ నెల 5వ తారీఖు సాయంకాలం నేను షూటింగ్లో ఉంటే ఫోన్ చేసింది, మాకు 15,000 పంపించావా. ప్రతీ నెల పెన్షన్ల కోసం 15,000 ప్రతీ నెల పంపించాను. 3 గంటలకంతా నాకు ఫోన్ వస్తుంది, బ్యాంక్ వెళ్ళింది, వెళ్ళిందా మాకు చెప్పాను. ఎందుకోసం? మాకోసం, ఏ స్వార్థం లేకుండా మాకోసం. అంతేకాక నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు అమ్మ ఫండ్స్ తక్కువ ఉన్నాయంటే మా ఆఫీస్కి వెళ్ళి మా ఛాంబర్లో 5 లక్షల రూపాయలు ఆమె కష్టార్థం నుంచి ఒక మహిళ మా అమ్మ డొనేట్ చేసింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆమె బర్త్డే 8 సంవత్సరాలు 78 ఏళ్ళు అంటే 78,000 ఇలా ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది, 10 సంవత్సరాలుగా ఇస్తుంది. ఇప్పటికీ 30 లక్షల రూపాయలు ఆమె మా కోసం ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడు నేను దాన్ని 20,000 రూపాయలు చేశాను, 20,000 రూపాయలు చేశాను దాన్ని, 20,000 ప్రతి నెల పంపిస్తున్నాను. ఈ 3 నెలలుగా ఇన్సూరెన్స్ కోసం ఆపి ఇన్సూరెన్స్కి దాన్ని జమా చేస్తున్నాను. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.